ఇది మొన్న మధ్యనే మాట్లాడాడు పొడి చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే చంద్రబాబు దగ్గరికి వెళ్తే చంద్రబాబు చిన్నోడురా నువ్వు మీ నాన్నత మాట్లాడతలేపో అంటాడు. కాబట్టి లోకేష్ దగ్గరకు వచ్చి నేను చేయాలి నేను చేయాలని అడుగుతున్నాడు. లోకేష్ కూడా యంగ్స్టర్స్ కావాలి కదా, అందులో నందమూరి కుటుంబం నుంచి కదా. సరే ఇక్కడికి ఇలా 68 ఎన్ని చోట్ల మనుషులు లేరు, అక్కడ ఏదన్నా ఇతనికి అప్పచెప్పారు. అందులోకి ఈయన తారక రత్న గుడివాడ అడుగుతున్నారు అనేది, గుడివాడ అంటే చాలా కీలక దాన్ని కొట్టుకుంటున్నారు కదా. ఇలా రావి వచ్చేటప్పటికి రావి ఉంటాడంతే, రావి వెంకటేశ్వరరావు గారి తర్వాత అంతా కూడా అట్లాగే ఉండిపోయింది. మా మేము అక్కడ మొదట్లో చదువుకునే రోజుల్లో రావి పేరినేవాళ్ళు. అప్పుడు కొడాలి నాయన ఎవరో తెలియదు మా రావి కటారి, ఈ రెండు వర్గాలు ఉండే అక్కడ అప్పటి నుంచి కూడా. అవి రెండునే స్ట్రాంగ్ వ్యవహారాలు. కటారి పక్కకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున, కటారి రావి వాళ్ళు. అప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం నియోజకవర్గం కిందనే ఉండేది కాంగ్రెస్. అప్పుడు కటారి గెలవడమే గ్రేట్ అన్నారు అనమాట. అట్లాంటి స్టేజ్ నుంచి మారింది. తర్వాతనే తెలుగుదేశం నుంచి ఈయన వైసీపీకి వచ్చాక సీటు మొత్తం కూడా ఇతనికే వచ్చింది. ఇప్పుడు రావి మళ్ళీ తప్పలు పడుతున్నాడు కానీ ఇంతకుముందు డబ్బులు లేక ఆగాడు, లాస్ట్ ట్రిప్ దెబ్బతిన్నాడు. ఈ ట్రిప్ డబ్బులకు సంబంధించిన దాంట్లో క్లారిటీ ఉంది, అతనికి ఏదో సంపాదన మళ్ళీ బాగా వచ్చిందట వచ్చాడు. కానీ ఇన్నాళ్ళు అంటే మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళిపోయి సమస్యలు తీరిపోయాక వస్తుంటే కేటర్ చూసుకోరు. ఇప్పుడు కొడాలి నానికి సమస్య వచ్చినప్పుడు తన ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడే వైసీపీలోకి వెళ్ళాడు. ఆ రోజున నేను నాకు బాగా గుర్తు ఇంటర్వ్యూ కూడా చేశాను నేను అతను తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళినప్పుడు ఏముంది ఇంత, ఎందుకంటే విభజన ఉద్యమం టైంలో విభజనలో అంత సీరియస్గా ఒక సీరియస్ టైంలో తప్పుకున్నాడు ఆయన. ఇది నిరాధ్యక్ష చేయాలి దేవుని ఉమాతో పాటు, ఆమె నిరాధ్యక్ష కూర్చున్న ఐదుగురు టీంలో ఇతను కూడా ఒకడు, ఇతను వల్ల నేను